ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అన్ని పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు గోడ మీద పిల్లిలా ఉన్న నేతలు ఆయా పార్టీలోకి దూకేస్తుంటే రాజకీయ భవిష్యత్ కోసం మరికొంతమంది పక్కచూపు చూస్తున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరికలు భారీగానే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ నేత హరిశ్చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రవిచంద్రారెడ్డిలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డికి రాష్ట రాజకీయాలపై మంచి పట్టుంది. ప్రత్యర్థి పార్టీలను తన మాటల తూటాలతో ఇరుకును పట్టగల సమర్థుడిగా ఆయనకు పేరుంది. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ పార్టీలో చేరకుండానే వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముహూర్తం కుదరడంతో బీజేపీ నేత హరిశ్చంద్రారెడ్డితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిమయమైందని, దాన్ని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు బాగోతం బయటపడతారని, జగన్ను సీఎం చేసేందుకు కృషి చేస్తారని రవిచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.